బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. 8వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. ఆయన కారణంగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ బద్దలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే అన్ని సీజన్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ 21.7 ని సంపాదించింది. అత్యధిక వీక్షకుల సంఖ్యతో రికార్డు సృష్టించింది. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ టైటిల్ గెలుచుకున్నారు. ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా వచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ చాలా తెలివిగా ఆడి అనేక మంది ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. ఆమె తల్లి మాట్లాడిన మాటలు చాలా మందికి బాగా నచ్చేశాయి. ఆ సీజన్ చాలా ఆసక్తిగా చూశారు ప్రజలు. అయితే మళ్ళీ ఈ సీజన్ తర్వాత బిగ్ బాస్ 8వ సీజన్ అంత ఆసక్తికరంగా మారబోతుందని అంటున్నారు. ఆస్ట్రాలజర్ వేణుస్వామిని బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ గా తీసుకున్నారని, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేని క్రేజ్ వేణుస్వామికి ఉందని, అందుకే ఈసారి టీఆర్పీ రేటింగ్స్ బద్దలవుతాయని పలువురు అంచనాలు వేస్తున్నారు. వేణుస్వామి చాలా బోల్డ్ గా ఉంటారు. ఎవరికీ భయపడకుండా తన విద్య ప్రకారం లైవ్ లోనే జాతకాలు చెప్పిన ఏకైక ఆస్ట్రాలజర్ ఆయన. ఈ వెదురులేనితనంతో హౌస్ మేట్స్ ను గడగడలాడించవచ్చు. అదే షోకి పెద్ద ప్లస్ పాయింట్ కావచ్చు. పైగా సినీ సెలబ్రిటీల సపోర్ట్ బాగా ఉంటుంది, ఎందుకంటే చాలా ఏళ్లుగా సినిమాల వాళ్ళకి ముహూర్తాలు పెడుతూ పూజలు చేస్తూ వస్తున్నారు. వారందరూ ఈ షో చూసేలా ఫాలోవర్లను ప్రోత్సహించవచ్చు. స్వతహాగా ఈ జ్యోతిష్యుడికి తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన పాపులారిటీ ఉంది. అతనికి ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కాబట్టి వేణుస్వామి ఎంట్రన్స్ తో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ బద్దలయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఇక ఈసారి ఎవరొస్తారు అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది.